పలగూరగం పాయ్ వాళ్ళ ఫ్రైడే అంటే వీలైనంత వరకు ఎవ్రీ ఫ్రైడే మీతో మీ దగ్గరికి మీ ముందుకి ఇట్లా వద్దామని డిసైడ్ చేసుకుంటా. ఆ స్టోర్లలో ఏదో ఒకటి ఆకో పండు ఫలము ఏదో ఒకటి అంటే దేవుడికి సమర్పించుకున్నట్టు మీకు కూడా సమర్పించుకుందామని ప్రేమతోటి అది కూడా ఓకేనా. ప్రేమతోటి అంటే గుర్తొచ్చింది, చాలామంది కామెంట్స్ ఏం పెట్టారు లాస్ట్ టైం నేను సొరకాయలు అవి ఇచ్చినప్పుడు, మీరు ఇవన్నీ పండ్లు కూరగాయలు ఇయ్యక్కర్లేదు, ప్రైజులు తగ్గియండి, ఏంటిది కొరియర్ ఛార్జెస్ తగ్గియండి అని. దీనికి ఎట్లాంటి కామెంట్స్ వస్తాయి నాకు తెలియదు, కానీ రైతుల దగ్గర మనం కొన్నప్పుడు బార్గెన్ చెయ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రీజనబుల్గా ఇస్తారు, ఎందుకంటే సంవత్సరం పాటు వాళ్ళు మన కొరకు ప్రొడక్ట్స్ దాచిపెడతారు. ఎక్కడంటే అక్కడ దొరికేది కాదు, ఎవరంటే వాళ్ళ దగ్గర మనం కొనలేము. అన్ని మార్కెట్లలాగా, అన్ని సూపర్ మార్కెట్లలాగా నేను హోల్సేల్కి వెళ్ళి ఏదంటే అది పర్చేజ్ చేసుకొని రాలేను. ఓకే, స్పెసిఫిక్గా మనకు సప్లై చేసే రైతులు సపరేట్గా ఉంటారు, వాళ్ళు కేవలం మన కొరకే సంవత్సరం అంతా కూడా నిల్వ చేసుకొని మనం అడిగినప్పుడు ఒడ్లు పట్టిస్తారు, మనం అడిగినప్పుడు పప్పులు చేసిస్తారు, మనం అడిగినప్పుడు మిరపకాయలు ఎండబెట్టి అప్పటికప్పుడు తొడిమలు తీసి మీరు మనం ఆర్డర్ ఇచ్చాక పౌడర్ చేసిస్తారు, పసుపు కొట్టిస్తారు, జల్లెడ పట్టిస్తారు, ఇన్ని కూడా మన కొరకు చేస్తారు. ఆ టైం అంటే ఒక్కొక్క సీజన్లో లేబర్ దొరకడం కష్టమవుతుంది, ఎండబెట్టడం కష్టమవుతుంది, అయినా సరే అన్ని రిస్కులు తీసుకొని మన దాకా పంటను రీచ్ చేస్తారు, అది కూడా ప్రాపర్గా ఒక క్వాలిటీతోటి. సో సుభాష్ పాలేకర్ గారి మెథడ్తో పండించింది, ఎక్కడ కూడా ప్రిజర్వేటివ్స్ ఉండవు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను 5 రూపాయలు తగ్గియండి, 2 రూపాయలు తగ్గియండి అంటే వాళ్ళు క్వాలిటీ తేడా చేస్తే ఏం చేస్తాను చెప్పండి? వాళ్ళకు కూడా ఎట్లుంటుంది, సంవత్సరం అంతా మనం ఆశ కష్టపడి చేసుకున్నప్పుడు 1 రూపాయి ఎక్కువ వస్తే బాగుండని ఆశపడతారు ఎవరైనా. అందుకే నేను ఎప్పుడు కూడా రైతుల దగ్గర బార్గెన్ చేయను. అట్లనే మార్కెట్ల కంటే ఎక్కువ నేనేం డబ్బులు ఇవ్వను వాళ్ళకి, రీజనబుల్గానే ఉంటుంది. అందుకే మన దగ్గర క్వాలిటీ పరంగా ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాము, కాబట్టి రేట్ ఎక్కువ తక్కువ నాకు తెలీదు, నాకు ఎంతకు వస్తుంది, నాకు ఎంత మార్జిన్ ఉంది, నేను ఎంత పెట్టాను అంతే, ఇంతకు మించి ఏముండదు అక్కడ. నేను క్వాలిటీ తగ్గిస్తే రేట్ తగ్గుతుంది, అది మనం చేయలేం కదా. ఇది 1 పాయింట్. కొరియర్ ఛార్జెస్ అనేవి మనం డిసైడ్ చేసేది కాదు, మేము జస్ట్ అట్లా వేసేస్తాము. వాళ్ళు అంటే వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ ఛార్జ్ చేస్తారు, క్వాంటిటీ ఎక్కువ ఉంటే క్వాంటిటీ ఛార్జ్ చేస్తారు. కొన్నిసార్లు మన దగ్గర మిల్లెట్స్ కానీ పోహాలు కానీ అట్లాంటివి పెద్ద పెద్ద ప్యాకెట్స్ అయిపోతాయి, అందులో బరువు ఉండదు, ఏముండదు, బట్ బాక్స్ సైజుని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. కొరియర్ ఛార్జెస్ మనం డిసైడ్ చేసేవి కావు. అయినా సరే 3,500 మినిమం పర్చేజ్ చేస్తే కొరియర్ ఛార్జెస్ అనేవి మనం భరిస్తున్నాం. ఇప్పుడు నేనే పే చేస్తే ఎక్స్ట్రా అయితే మీకు తెలియదు ఏంటంటే, ఇప్పుడు 1/2 కిలో మీరు ఇస్తారు ఏదన్నా సరే పోహా ఇచ్చేసి ఆ బాక్స్ ఏమవుతుందంటే ఇంత పెద్దగా అయిపోతుంది. మీ దగ్గర 1/2 కిలోకి తీసుకున్నా సరే బాక్స్కి తగ్గ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా కంపెనీ పే చేస్తుంది. ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. పోనీ అట్లనే మొదటి నుంచి ఎందుకు పెట్టద్దు శ్రీదేవి అంటే, ఒక కుంకుమాది తైలం ఒక బాక్స్ ఒకటి కొంటే 400 చిల్లర, దాంట్లో మనం కొచ్చే చాలా మైనర్ మార్జిన్ ఉంటుంది. ఎందుకంటే అది తయారు చేసే కంపెనీ ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అదంతా కూడా. సో అదొక్కటి కొనేసి నేను ఫ్రీగా ఇస్తే నాకు కొరియర్ ఛార్జెస్ కాదు, మైనస్లకు డబుల్ మైనస్లకు వెళ్ళిపోతాం. అట్లా చాలా లెక్కలు పత్రాలు చాలా వేసాక మినిమం 3,500 పర్చేజ్ చేస్తే అట్లీస్ట్ మైనస్లకు వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట. అందుకు అట్లా పెట్టడం జరిగింది. 3,500 అనేది మినిమం పర్చేజింగ్ ఎక్కడైనా సరే, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ఒక నెల సామాను కొన్నప్పుడు కానీ అంత మినిమం బిల్ పే చేస్తాం ఎక్కడైనా మనం. అందుకే దాని ఛార్జెస్ అట్లా పెట్టడం జరిగింది. 3,500 కొంటే ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నాం మనం, ఇంతకు మించి తగ్గియడం అనేది జరగని పని. ఇది ఫస్ట్ పాయింట్. సెకండరీ, కూరగాయలు పళ్ళు అనేవి ఇవ్వకపోతే నన్ను ఎవ్వరు అడగరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇవ్వట్లేదు అని నన్ను ఎవ్వరు అడగరు. అవన్నీ కూడా నేను ప్రేమతో ఇస్తా. నరే నా కస్టమర్లు, నా వాళ్ళు వీళ్ళు నా కొరకు వచ్చి ఎంత కష్టమైన ఒక స్టోర్లో కొంటున్నారు ఫిజికల్గా, వాళ్ళకి టైం ఇచ్చి నేనేం చేయగలను నా అనేసి నేను ప్రేమతో నా చుట్టుపక్కల పొలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి నాకు వీలైనా కాకపోయినా వాళ్ళని ఇంటిదాకా పంపించేటట్టు చేసి అవన్నీ నేను సార్ట్అవుట్ చేసి నేను ప్రేమతో వాళ్ళని వాటిని చూసి నేను పంపిస్తాను. అవి నా సొంత డబ్బులు, నా కష్టమది, ప్రేమతో ఇస్తా. నన్ను ఏ మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఏదన్నా సూపర్ మార్కెట్లో కానీ ఏదన్నా షాపుల్లో కానీ 10 రూపాయల వస్తువు ఒకటి ఫ్రీగా ఇచ్చేసి చూపేయండి నాకు. ఒక కొత్తిమీర కట్ట కూడా ఫ్రీ ఇయ్యారు, కావాల్సిన రోడ్డు పక్కన ఎవరన్నా 100 రూపాయలు అది కొంటే 10 రూపాయల కొత్తిమీర కట్ట ముసలోళ్ళు రైతులు వేస్తారేమో, కానీ ఏ సూపర్ మార్కెట్ వాళ్ళు ఏ ఏసీలు పెట్టి ఏ షోరూమ్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా మనకు 10 రూపాయల వస్తువు కూడా ఫ్రీగా ఇయ్యారు.
కదా. బట్ నేను ప్రేమతో ఇస్తున్నా, బట్ దానికి కూడా మీరు అట్లా కామెంట్ చేస్తే ఎట్లా? అవి కంపెనీ డబ్బులుగా ఉన్నా డబ్బులు మా కష్టం అది. నేను ప్రేమతో ఇస్తా, దాన్ని అట్లనే ప్రేమతో చూడండి. దానికి కూడా మీరు నెగటివ్ కామెంట్స్ పెడితే ఎట్లా చెప్పండి? 200 500 సొరకాయలు కొని పంపిస్తాను. ఈరోజు కూడా 2000 కట్టల గోంగూర మీ కొరకు తెప్పించిన చూడండి. ఎంత ఫ్రెష్గా ఇప్పుడే తోటలకు వెళ్ళి దింపుకొచ్చి కట్టలు కట్టించి వాళ్ళు మార్కెట్కి వెళ్ళకుండా, వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చీకట్లో వెళ్ళి మార్కెట్లోకి వెళ్తారు, అట్లా వద్దు నాకు ఇది ఇచ్చేయండి అని చెప్పి అడిగి ఫ్రెష్గా మన కొరకు సపరేట్గా వాళ్ళు చేస్తారు. అవన్నీ తెచ్చి మీకు ఇస్తా అంతే ప్రేమతో. జస్ట్ ఇంకొకటి, ఆ 10 రూపాయలు 20 రూపాయల కూరగాయలు మీరు మార్కెట్లో కొనలేకనా? మీరు అందరూ కొనుక్కోలేకన్నా కొంటారు, కానీ ఏదో శ్రీదేవి ఇస్తుంది కానీ ప్రేమతో తీసుకుంటారు. అమ్మ వాళ్ళు ఇచ్చినప్పుడు దానికి వాల్యూ కట్టాం కదా ఎవరైనా, అంటే మా అమ్మ వాళ్ళని చెప్పలేను, మన ఫ్రెండ్స్ ఇచ్చినా మన రిలేటివ్స్ ఇచ్చినా సరే అది ప్రేమతో ఇచ్చేదానికి వాల్యూ కట్టకండి. ప్రేమతో ఇచ్చేదానికి నెగటివ్ కామెంట్స్ చేయకండి, ఓకేనా? కొంచెం పెయిన్ అనిపిస్తుంది, అయినా పట్టించుకోను. ఎంత ముండిదా అన్న అయినా ఒక ఎక్కడో ఒక దగ్గర అబ్బా అనిపిస్తుంది అన్నమాట. ఆ ఫీలింగ్ నాకు రానియకండి ప్లీజ్, ఓకేనా? ఇదన్నమాట విషయం. ఎవరైనా ఒక నెగటివ్ కామెంట్ పెట్టంగానే 100 మంది పోయి దానికి లైకులు కొట్టుకుంటూ వస్తున్నారు. ఇది కరెక్టా? మొన్న రీసెంట్గా కూడా ఎవరు అంటే రైస్ డిస్ట్రిబ్యూషన్ చేసిన రోజు ఏంటది, ఆర్ఫనైజెస్కి వెళ్ళి అనాథాశ్రమాలకు వెళ్ళి మీ బియ్యం పంపిణీ చేయండి అంట. నేనంత పెద్దదాన్ని గాను ప్రపంచాన్ని ఉద్ధరించే ఆలోచన స్థాయి నాకు లేదు, రాదు, అవసరం కూడా లేదు. నా దగ్గర కష్టపడి పనిచేసి నా చుట్టుపక్కల ఉన్న 10 మందికి నేను కడుపు నిండా తిండి పెట్టకుండా వాళ్ళకి చేయకుండా ఏనో పోయి నా పేరేసుకొని ఇక వాళ్ళకి వంచినా అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నాకు వద్దు కూడా. నాకు ఆ రైస్ కొనడానికి సంవత్సరం అంతా నేను జాగ్రత్త చేసుకుంటా డబ్బులు. లాస్ట్ ఇయర్ నాకు అడ్జస్ట్ కాకపోతే, అంటే స్టోర్ పెట్టాము ఏదో జరిగింది సమ్హౌ వెరీ టైట్ సిచ్యుయేషన్, లాస్ట్ వరకు ఇంకేం చేయాలి, అంత పేమెంట్ 200,000 పేమెంట్, అరే సర్లే ఏదైనా గోల్డ్ లోన్ తీసుకుందామా ఏదైనా పర్సనల్ లోన్ తీసుకుందామా అనే స్థాయికి వచ్చి కూడా చివరి మూమెంట్లో అడ్జస్ట్ అయినా చేయగలిగినాం. అంత టైట్గా ఉండే అది లాస్ట్ ఇయర్ని ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని ప్రాబ్లమ్ను ఈ సంవత్సరం నెల నెల కొంత దీనికి రైస్కు అనేసి పక్కకు పెట్టుకుని ఈసారి కొంచెం ఫ్లెక్సిబుల్గా చేయగలిగినాం. మనదేం పెద్ద కంపెనీ కాదు, కోట్లు ప్రాఫిట్లు ఏం లేదు. ఏం వచ్చినా దాంట్లోనే ఒక సర్క్యులేట్ అవుతుంది జన్ అంటే దాంట్లోనే పెడుతున్నాం. నిజానికి మనం పెట్టిన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలాసార్లు చెప్పిన చాలా వీడియోస్లో చెప్పిన ఒక 80-90 వేలు మ్యాక్సిమం 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినాం మనం బిజినెస్. ఈరోజు కోట్లలో టర్న్ ఓవర్ ఉంది. ఏది అంటే నేనేం తీసుకో దాంట్లోకి పెడుతున్నాం మనం అంతే, దాన్ని ఏం చేయట్లేదు మనం. మా ఆయన జీతం తీసుకుంటాడు, మా ఆయన వదిలేస్తే మా ఆయన ఇళ్ళకి వెళ్ళి ఇచ్చే జీతం కరెక్ట్ బయట 1 వారం రోజులు చేసుకుంటూ వస్తుంది. ఆయనకు 8 గంటలు పని చేయాల్సిన అవసరం లేదు. ఇంతకంటే 2 ఇంతలు 3 ఇంతలు కూడా సంపాదిస్తాడు నెలలో 8 రోజులు 9 రోజులు పనిచేస్తే. మా సర్వైవల్ కొరకు జీతం అయితే తీసుకోవాలి కదా ఆయన. నాకైతే జీతం లేదు పాడలేదు, ఉట్టిగానే చేస్తున్నాను నేనైతే. మా పిల్లలు అంటే మీరు జీతాలని వస్తున్నాయి నాకు అది కూడా ఇస్తలేరు మీరు అని ఇంకా ఎక్కువ మాట్లాడితే నా యూట్యూబ్ పైసలు తీసుకుంటూ ఉంటారు మధ్య మధ్యలో అడ్జస్ట్ కాక. సిచ్యువేషన్ ఫ్యాక్ట్ ఇట్లా ఉంటుంది అంతే. దేని మా పర్సనల్ లైఫ్ మా పర్సనల్కు మాకు ఇన్కమ్ సోర్సులు ఉంటాయి. ఇన్నేళ్ళు మా కష్టంలో మేము అవన్నీ అరేంజ్ చేసుకోలేమా? అన్ని దీంట్లోకి వెళ్ళి తీయాల్సిన అవసరం లేదు. మా లగ్జరీ, మా కంఫర్ట్, మేము మా లైఫ్ స్టైల్కు మా పర్సనల్ ఇన్కమ్ సోర్సులు మాకున్నాయి, ఓకేనా? అంతేగాని నేను ఏదేదో ఉన్నాయి తీసుకుపోయి ప్రపంచానికి అంత వంచండి, ఆర్ఫనేజ్లకు వంచండి అంటే 100 మంది పోయి లైకులు కొడతారు దానికి. కోపం వస్తుంటుంది నాకైతే. నాకు చెప్పేటోళ్ళు ఒక రోజు 10 మందికి అన్నం పెట్టి చూడండి, తర్వాత నాకు నీతులు చెప్పండి. ఎవరైనా సరే ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం వస్తుంది నాకు. అమ్మా ఆయన గోంగూర మంచి కూడా, గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర కూర
ఊహించుకోకుండా ఇవన్నీ పనికిమాల ముచ్చట్లు అవసరమా? మనకు ఫ్రెష్ గోంగూర ఉంది, 2000 కట్టలు. ఓకేనా? చిలుకూరుకు నాకు తెలిసి 800 2200 ఏమో తెమ్మని చెప్పానా, 2200 కట్టలు తెమ్మన్నా. 2200 రూపాయలే కాదు, 2200 కట్టలు ఇవి. ఒక్కొక్కరికి 10-10 కట్టలు తీసుకోకపోయినా నేను 2000 కట్టలు 2000 కట్టలు అని తోపులాగా చెప్పినప్పుడు 200 మంది కంటే ఎక్కువ రావు కాబట్టి. సో మ్యాక్సిమం 2000 చేంజ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక 800 కట్టలు అట్లా చిలుకూరులో పెడతాం, మిగతా అన్నీ కూడా కూకట్పల్లి స్టోర్లో పెడుతున్నాము. వచ్చి ప్రేమతో తీసుకెళ్ళండి. ఏం పోతాం శ్రీదేవి దగ్గరికి, ఇక 10 కట్టల గోంగూర కోతామని అనుకోకండి. బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. నేను నా చేతితో ఇస్తాను కాబట్టి మీకు బాగా కమ్మగా ఉంటుంది. వచ్చి తీసుకెళ్ళండి. ఓకేనా? బాయ్ అబ్బా. పని మీద ఊరికెళ్తున్నా 2-3 రోజులు, మళ్ళా కలుస్తా. వచ్చినాక ఏం ముచ్చట, ఎట్లా ఏమేమి చేసినా, ఎక్కడికెళ్ళిపోయినా అనేది బాగా ముచ్చట మాట్లాడి చెప్తా. ఇదన్నమాట విషయం. ఈలోపు మీరు తీసుకొని పచ్చడి చేసుకున్నారా, కూర చేసుకున్నారా, పప్పు చేసుకున్నారా, నాకు కమెంట్ పెట్టండి. ఓకే, ఈరోజు ఫ్రైడే అండ్ 3rd రోజు మీకు రీచ్ అవుతుంది. బట్ March 4th, 5th గోంగూర అవైలబుల్ ఉంటుంది స్టోర్. ఇక మొత్తం కింద కుప్పలు వేసేసేయండి, మంచిగా కనపడతాయి. ఇక్కడ ఇంకా మొత్తం సర్దేశినాము, కనబడుతున్నాయి కదా, ఎంత బాగుంది కదా, ఇంత పెద్ద కుప్ప బాగుంది. నేనే చిలుకూరు రోడ్లో పెట్టుకొని అమ్ముకుంటాను. లేకపోతే మీరు ఇట్లనే కామెంట్లు చేసిరు అనుకోండి, మీకు ఊరించుకుంటా చేసుకుంటా నేను సప్పుడు వేయకుండా తెప్పించుకోంటే నాకు సరదా కదా. అట్లా చిలుకూరులు చిలుకూరు రోడ్లో కంపెనీ పెట్టుకొని ఇచ్చుకుంటా కలగూర గంప తరఫున ఒక 10 ఫ్రీ అని ఇస్తాను. అప్పుడు మీరు ఇట్లనే చేస్తారంటే ఓకేనా? బాగున్నాయి, లెక్క పెట్టుకొని మీ చేతితో మీరే 10 తీసుకోండి. కోసారాడు కాకుండా అందరికి కావాలి కదా, సరిపోతే కదా అందరికి ఇవన్నీ. ఓకేనా? సరిపెట్టుకోండి అబ్బా, సర్దుకోండి మీరే, నేను చేసేది ఏముంది. ఓకేనా? ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.